హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మురుమురాలతో బోండాలు చేస్తున్నానండి. ఇవి టీ టైమ్ స్నాక్లా చాలా బాగుంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మురుమురాలు 2.5 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, తురుముకున్న అల్లం, శనగపిండి 1/4 కప్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పల్లీల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు ఒక బౌల్లో మురుమురాలు వేసుకోవాలండి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తురుముకున్న అల్లం, కొత్తిమీర, ఉడకబెట్టుకున్న బంగాళదుంప, వేరుశనగ పప్పు పొడి, సాల్ట్, కారం, ధనియాల పొడి, శనగపిండి, బియ్యపిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. ఇందులో మనం ఉడకబెట్టిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, ఆ తడి సరిపోతుంది. సో ఇంకా అందులో వాటర్ యాడ్ చేసుకోకుండా బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తరువాత ఇలా మరమరాల ఉండలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈసారి పకోడీల బదులు మీరు ఇలా మురుమురాలతో బోండాలు చేసుకోండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.